ఐపీఎల్ దగ్గర పడుతుండడంతో అన్ని జట్లు క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు మిగిలిన జట్ల కంటే ముందుంది. అబుదాబీలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై జట్టు అందుకు సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ముంబై ఇండియన్స్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక భారీ సిక్సర్ను బాదాడు. రోహిత్ కొట్టిన ఆ సిక్స్ స్టేడియం బయటకు వెళ్లి రోడ్డుపై వెళ్తున్న బస్సు పైకప్పు పైన పడింది. సిక్స్ దూరాన్ని కొలిచి చూడగా 95 మీటర్లుగా తేలింది. ఈ వీడియోని ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. రకరకాల కామెంట్లతో రోహిత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఈ స్థాయిలో భారీ షాట్లు ఆడడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. 4 నెలల లాక్డౌన్ తర్వాత రోహిత్ ఇంటి పట్టునే ఉంటూ ఫిట్నెస్ పై విశేషంగా దృష్టి సారించాడు. ఐపీఎల్ లో రోహిత్ ఈ స్థాయిలో చెలరేగి ఆడడంతో ముంబై ఇండియన్స్ ఈసారి కూడా సత్తా చాటడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.